పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 277 కు పైగా కరోనా కేసులతో ప్రజలు ఆందోళన రేపుతున్న పరిస్థితిపై పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి భరత్ మరింత సమాచారం అందిస్తారు. వైరస్ వ్యాప్తిలో ప్రమాదకర దశంగా పేర్కొంటున్న కమ్యూనిటీ ట్రాన్స్మిట్ సామాజిక దశ అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఐదవ లాక్డౌన్ విడతల్లో 5.0 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాలు వాటి మార్గదర్శకాలు విడుదల చేసిన దాంట్లో భారీగా సడలింపులకు అయితే తెరలేపావి. కానీ ఆ మార్గదర్శకాలు కరోనాని కంట్రోల్ చేసే విషయంలో అయితే ఫెయిల్ అవుతున్నాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరంలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 277 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు పాలకొల్లు, నరసాపురంలోని ఎల్బీచెర్ల, మోదీ గ్రామాలు, అలాగే నిడదవోలు, ఆచంట వంటి జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. జిల్లాలోని మొదటి 100 కేసులు నమోదవడానికి సుమారు 2 నెలల కాలం పడితే తర్వాతి 100 కేసులు నమోదవడానికి కేవలం 5 రోజులలోనే 100 కేసులు నమోదయ్యాయి అంటే కరోనా వైరస్ వ్యాప్తి ఎంత ఎక్కువగా ఉంది అనేది అర్థమవుతుంది. అంతర్రాష్ట్ర రాకపోకలకు ఇచ్చిన సడలింపులు కావచ్చు, వలస కూలీలకు జరిపిన ప్రయాణాలు కావచ్చు, భారీగా తెరతీస్తున్న సడలింపులు కావచ్చు, వెరసి కరోనా వైరస్ కట్టడిని అయితే నియంత్రించడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. అయితే 5వ విడత లాక్డౌన్లో ఒక విధంగా ప్రజల్లో విమర్శ ఎదుర్కొంటున్న విధానంలో 5వ విడత లాక్డౌన్ అనేది కేవలం ప్రభుత్వం చేతులెత్తేసిన దానిగానే విశ్లేషిస్తున్న తరుణంలో ఏలూరులోని 12 కంటైన్మెంట్ క్లస్టర్ జోన్స్తో 77 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఏలూరు నగరంలో కరోనాని కట్టడి చేయడం కోసం మర్చెంట్ ఛాంబర్ ఆధ్వర్యంలో పచారీ, కిరాణా షాపులతో పాటు, ఆయిల్ షాపులతో పాటు, హోల్సేలు రిటైల్ షాపులతో పాటు పూర్తి హోల్సేల్ అండ్ రిటైల్ షాపులు అన్నింటినీ కూడా మధ్యాహ్నం 1 గంటకి క్లోజ్ చేయాలని చెప్పేసి మర్చెంట్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం అయితే వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్న విషయం అయితే తెలుస్తుంది. అయితే కరోనాని కట్టడి చేసే విషయంలో ఇక మీదటైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలనేది ఈ ఉదాహరణని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా వచ్చిన సడలింపుల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రార్థనా స్థలాలు కావచ్చు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఈ సడలింపుల నేపథ్యంలో తెరుచుకోనున్నాయి. ప్రజల యొక్క వ్యక్తిగత భద్రత మాత్రమే సమాజానికి భద్రతగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన 246,000 కరోనా పాజిటివ్ కేసుల విషయంలో చాలామంది కరోనా నాకెందుకు వస్తుంది, నాకు రాదు, మాకెందుకు వస్తుంది, మా దాకా రాదు అనుకున్న వారే కరోనా పాజిటివ్ బారిన పడిన విషయాన్ని ప్రజలు గుర్తించవలసిన విషయం అయితే ముఖ్య విషయం. కెమెరామెన్ మహేంద్రతో భరత్, ఏవన్ టీవీ, పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన పేదలందరూ